మాతెలంగాణ న్యూస్ కి స్వాగతం నా పేరు విజిత ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్రిస్మస్ సందర్భంగా చీరలు పంపిణీ చేసిన నాయకులు एमएलए चेविरेड्डी भास्कर रेड्डी तंत्री स्वर्गस्थुलैन नेपथ्यंलो वारिनि वारि कुटुंबानि परामर्शिंचुटकु एपी सीएम चेविरेड्डी सुब्रह्मण्यं रेड्डी चित्रपटानिकि पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु ओमिक्रॉन BF7 नियंत्रण कोसं सन्नद्धंगा उन्नां तेलिपिन राष्ट्र आरोग्य शाख मंत्री वेडदन रजनी విశాఖలో నడి రోడ్డుపై రౌడీ షూటర్ హల్చల్ అదుపులోకి తీసుకున్న పోలీసులు పటాన్ సెకండ్ సింగిల్ రిలీజ్ హీట్ పెంచుతున్న దీపికా హార్ట్ షో బ్యాంకింగ్ లక్ష్యానికి తోట్లు 8 ఏళ్లలో 9400 ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలకు తాళం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలోని లోతరణ చర్చ ఆవరణలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్ మాచర్ల శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని క్రిస్మస్ సందర్భంగా చీరలు పంపిణీ చేశారు नीट शाल सत्को कार्यक्रम नूतन वस्त्र मरी दुपट पंचे कार्यक्रम वेड प्रत्येक आह्वान संघ पेद ग्राम पेद मुख्य मन मास्टर गारी अंदर की हृदयपूर्वक धन्यवाद पेर पेर धन्यवाद मुख्य सेमी क्रिस्मस वेडुकलु अंटे प्रपंच व्याप्त ये प्रतिष्ठात्मक भक्ति श्रद्धा जरूकने पंडे अभी क्रिस्मस वेडुकलु ఈ ప్రపంచంలోనే పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ ఒక నెల రోజులు ముందు నుంచి కూడా క్రిస్మస్ వేడుకలకు సన్నద్ధం అవుతూ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆ ప్రభు యొక్క ఆశీస్సులు ప్రభు యొక్క దీవెనల కోసం మన కుటుంబాల్లో మనల్ని రక్షించాలి కాపాడాలని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జెడ్పి గర్ల్స్ హైస్కూల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసన సభ్యులు రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోయ రఘురామి రెడ్డి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కుర్రి సాయి మార్ కొండారెడ్డి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఐవి నాగమణి తదితరులు పాల్గొన్నారు దయచేసి మీరందరూ గమనించాలి రేపు నుంచి కూడా కొత్త రాగం ఎత్తుకుంటారు ప్రతిపక్ష నాయకులు ఇది మంచి మనసుతోటే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇవ్వడంటే సెట్ చేసి ఇచ్చారు అవి కూడా విడిగా ఇచ్చినప్పుడు అవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ చేస్తే కింద పడ్డా కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది మీరు పౌచ్ అన్ని కూడా అన్ని జాగ్రత్తలతోటే మరి ముఖ్యమంత్రి గారు పంపించారు ఇలాంటి బాక్స్ లో అన్ని పెట్టిస్తారు ఛార్జర్ పౌచ్ స్క్రీన్ షాట్ మొత్తం ఇస్తారు కొన్ని ఇలా సెట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది పౌచ్ కూడా ఇలా వేసుకుంటాం కాబట్టి మీరు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 8th క్లాస్ అందరికీ ఉంది 7th క్లాస్ కూడా బాగా చదువుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 8th క్లాస్ కి ఇస్తారు ఇప్పుడు 7th క్లాస్ ఎవరు చదువుకుంటారో బాగా చదువుకొని మంచి మార్కులతో మళ్ళీ మీరు 8th క్లాస్ లోకి వస్తే మీకు కూడా
ట్యాబ్ మళ్ళీ ఇస్తారు. ఇది మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా 9th క్లాస్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అయిపోయిన దాకా కూడా జాగ్రత్తగా కూడా వాడుకోవాలి. ఇది దీని మీద ఏ ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ ఆలోచన ప్రకారం గట్టిగా మీరు బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని కూడా సందర్భం మీ అందరినీ కూడా కోరుతాను. యేసు మార్గంలో నడుద్దాం, అందరినీ ప్రేమిద్దాం. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాలనాడు జిల్లా క్రోసూరు మండలం అంతుకురులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు కక్షలు కార్పణ్యాలు వీడి యేసు చూపిన ప్రేమ మార్గంలో నడవాలని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. పాలనాడు జిల్లా క్రోసూరు మండలం అందుకురు గ్రామంలో ఇమానియలు శతవార్షిక లూథరన్ దేవాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ ఎదుటి వారిని ప్రేమించాలన్న యేసుక్రీస్తు బోధనలను అందరూ పాటించాలన్నారు. పక్క వారిని ప్రేమిస్తేనే మనల్ని మనం ప్రేమించుకోగలమని చెప్పారు. మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా అందుకూరులో ప్రత్యేకంగా నేను రావాలనుకోవడం జరిగింది. ఎందుకంటే మొన్నే ఈ మధ్య గడప గడపకి ఈ గ్రామం కూడా తిరగడం జరిగింది. ఈ గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలో రోడ్లు బాగా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ గ్రామంలో పెట్టిన కూడా ఎస్సీలకి ఎక్కువగా రోడ్లు లేకుండా ఉన్న పరిస్థితులు. నేను కూడా మొత్తం ఎక్కువ అమౌంట్ మొత్తం కూడా ఎస్సీ కాలనీకే కేటాయించమని నవీనించి అవ్వడం జరిగింది. ఆ వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి. అది తప్పనిసరిగా ఈ గ్రామంలో ఎస్సీ కాలనీలో మొత్తం వేయటానికే ప్రయత్నం చేస్తాను. ఒకటే అరా మిగిలితే తప్పితే దాదాపుగా మొత్తం వేపిద్దామని చెప్పి నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అట్లాగే ఇంటింటికి ట్యాప్ కూడా ఈ గ్రామానికి ముందుగా ఎస్సీ కాలనీలో మొదలుపెట్టి ఎస్సీ కాలనీ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ చక్రమైన మార్గంలో నడిచి మరి ఈ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కొన్ని మరి అట్లాగే ఇంటింటికి ట్యాప్ కానీ వేసుకొని మరి మనం శుభ్రంగా కొన్ని మన రోడ్లు కానీ మన గ్రామం శుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంతో శుభ్రంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి యేసు ప్రభు సూచించింది కూడా అదే. అందరూ ఆయన సూచన మేరకే ఈ రోజున గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే ఆయన సూచించిన సూచనలే ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టి ఆ రోజున కొన్ని సూక్తులు మనకి చెప్పడం జరిగింది. అదే ఈ రోజుకి నడవడం నిజంగా చాలా గర్వకారణం. అది యేసు ప్రభు చెప్పిన కొన్ని వాక్యాలు మరి ఎదుటివాడి మీద ప్రేమ కరుణ దయ ఎన్ని చూపించమన్నాడు. మరి ఎదుటివాడిని ప్రేమిస్తేనే మనలో ప్రేమ ఉన్నట్టు అది యేసు ప్రభు చెప్పిన వాక్యం. అందరికి కూడా మీరందరూ కూడా అలాగే ఉండాలని చెప్పి అలాగే ఉండి మీరందరూ కూడా ఎదుటివాడిని ప్రేమించి కక్షలు కార్పణ్యాలు అనేది తాత్కాలికమే, ప్రేమతోటి ఏదైనా జయించవచ్చు అనేది మరి యేసు ప్రభు ఆ రోజు సిలువు పట్టే రోజు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి స్వర్గస్థులైన నేపథ్యంలో వారిని వారి కుటుంబాన్ని పరామర్శించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట నుండి రోడ్డు మార్గాన తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రికి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు. ముందుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేను వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. ముఖ్యమంత్రి బయలుదేరే సమయంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అభిమానులు అభిమానంతో జై జగనన్న అని పిలవగా కారు దిగి అభిమానులను పలకరిస్తూ వారు అందజేసిన అర్జీలను తీసుకున్న అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు.
నంద్యాల జిల్లా పారుమంచాలలోని టీటీడీఓ ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నంద్యాల జిల్లా పారుమంచాలలో టీటీడీఓ ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన పారుమంచాల గ్రామానికి చెందిన మహిళ జయమ్మ తన కుమారుడు యోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని డయాలసిస్ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్లు సీఎంకి తన కుమారుడి అనారోగ్య సమస్య వివరించింది. అంతేకాక కుమారుడికి అవసరమైన వైద్య సహాయం పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. వెంటనే స్పందించిన సీఎం నంద్యాల జిల్లా కలెక్టర్కు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో నంద్యాల జిల్లా కలెక్టర్ మనోజ్ హీర్ జిలాని శ్యామున్ జయమ్మ కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సమావేశానికి వెళ్తున్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులను దాచేపల్లి మండలం పొన్నేకల్లు చెక్పోస్టు వద్ద అడ్డుకున్న పోలీసులు అధికార పార్టీ దుర్మార్గ వైఖరిని ఖండిస్తూ రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైకాపా ప్రభుత్వ పాలన అరాచానికి పరాకాష్ట అని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూ ఉంది మా చర్ల ప్రాంతంలో. ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారు వైసీపీ నాయకులకి కొమ్ము కాస్తూ ఉన్నారు, ఏకపక్షంగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈరోజు పోలీసు వ్యవస్థ కొంతమంది వైసీపీకి కొమ్ము కాస్తూ ఉంది. ఈరోజు ఐపీసీ చట్టాన్ని పక్కన పెట్టి పులివెందుల చట్టాన్ని దుర్మార్గంగా అమలు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది? ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు పల్నాడులో. అందుకే యథేచ్ఛగా వైసీపీ గుండాలు దాడులు చేశారు.
దాడులు చేసిన వాళ్ళని దాడులు ప్రోత్సహించినటువంటి ఎమ్మెల్యేని వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ ఎవ్వర్ని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళని వదిలేశారు. దాడులకు గురి కాబట్టి వాళ్ళని అరి అతి కిరాతకంగా దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేస్తున్నారు. అసలు దాడు భారీగా గంజాయి ధ్వంసం ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంతో రాష్ట్రంలో గంజాయి సాగు రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపిందని ఏలూరు రేంజ్ డీఐజీ జి పాలరాజు అన్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న 6 జిల్లాల్లో 457 కేసులలో స్వాధీనం చేసుకున్న 66542 కేజీల గంజాయిని శుక్రవారం కిల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ శివారున నివాస గ్రామాలకు దూరంగా ధ్వంసం చేశామని తెలిపారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్, అంబేద్కర్, కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా యు రవిప్రకాష్, ఇతర అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గంజాయి ధ్వంసంలో మన గౌరవనీయ డీజీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు రేంజ్కి సంబంధించి 6 జిల్లాల సంబంధించి మన కస్టడీలో ఉన్నటువంటి గంజాయి ఏదైతే ఉందో దానికి సంబంధించి కోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈ గంజాయి దాదాపుగా 64832 కిలోల గంజాయిని ఈరోజు మనం ఇక్కడ బర్న్ చేయడం జరుగుతుంది. బేసికల్లీ దీనికి సంబంధించి మనం 1408 అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేస్తున్నాం. 379 వెహికల్స్ సీజ్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి మనము 20, 21, 22 మన గణాంకాలు కనుక చూస్తే 21లో రవాణా చేస్తూ పట్టుబడ్డది 35,000 కిలోలు, 22లో రవాణా చేస్తూ పట్టుబడ్డది 20,000 కిలోలు మాత్రమే. అప్పుడు 35,000 కిలోలు, ఇప్పుడు 20,000 కిలోలు, దాదాపు 44% మనకు రవాణా తగ్గింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పీడీడీఆర్డీఏ తర్వాత జాయింట్ కలెక్టర్, కలెక్టర్స్ బాగా సహకరించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయటం, ఈ సంవత్సరం సక్సెస్ఫుల్గా పంట వేయకుండా ఆపగలిగాం. అంటే పూర్తిగా ఆగిందా అంటే నేను పూర్తిగా ఆగిందని చెప్పట్లేదు. అడ్రిల్ ఏదైతే శాటిలైట్ చిత్రాల ద్వారా మనం అంచనాకు వస్తామో ఈ సంవత్సరం చాలా తక్కువ. ఇంటీరియర్ ఏరియాస్లో మా ఒరిస్సా బార్డర్లోని ఇంటీరియర్ ఏరియాస్లో మనకు కొద్దిగా పంట కనబడుతుంది తప్ప మిగతా అంతా కూడా సక్సెస్ఫుల్గా మనం కంట్రోల్ చేయగలిగాం. ఇప్పుడు బేసికల్లీ ఈ కన్సిస్టెన్సీ అంటే హోలిస్టిక్ వ్యూ, అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే సమస్యకు మూల కారణం ఏంటి, ఆ కారణాలపైన ఎక్కువ చేయడం. ఇంతకుముందు ఓన్లీ పోలీస్ మాత్రమే పోవడము, ధ్వంసం చేయడము, కేసులు పెట్టడము అంతవరకే ఉండేది. కానీ ఆ నేలబాకి వెళ్ళి ఆ పునాదుల్లోకి వెళ్ళి ఆ సమస్యను గుర్తించి సమస్యకు పరిష్కారం చూపించడం గొప్ప విషయం. ఈ సంవత్సరం ప్రభుత్వం అది చేయగలిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్సీ దండే విఠల్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉట్నూర్ ఎంపీపీ పంద్రా జయవంతరావు, వైఎస్ ఎంపీపీ ధౌలే బాలాజీ పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు తన్నీరు సతీష్, రవీందర్, బాబా శ్యామ్, టైగర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ ప్రజాసేవలో ముందుండి ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని ఎమ్మెల్సీ దండే విఠల్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు ఈరోజు అతని జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండల కేంద్రం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఇంకా మరెన్నో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఉట్నూర్ మండలం తరపున తెలపడం జరుగుతుంది. జై తెలంగాణ. జై జై తెలంగాణ. 2016లో గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో యూనివర్సిటీ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం బలవంతంగా రైతుల దగ్గర నుండి భూములను లాక్కోవడంతో అప్పుడు రైతులు కోర్టుకు వెళ్లడంతో యూనివర్సిటీ నిర్మాణం పనులు ఆగిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎమ్మెల్యే గత 3 సంవత్సరాల నుండి కలెక్టర్, ఆర్డీఓ రైతులతో మాట్లాడి రైతులను ఒప్పించి కోర్టులో కేసును విత్డ్రా చేయించి ఈరోజు యూనివర్సిటీ పనులను ప్రారంభించారు. సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆదిప్రాజ్ మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తాం, అలాగే భూములు కోల్పోయిన కుటుంబాలకు యూనివర్సిటీలో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే యూనివర్సిటీ పనులు పూర్తి వరకు కూడా గ్రామస్తులు అందరికీ అధికారులు అండగా ఉండి వారందరికీ గ్రామ అభివృద్ధికి సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వందల గ్రామ వైస్ సర్పంచ్ గారు రైతులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వంగలి అనేటువంటి ప్రాంతాన్ని ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో మరి ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికి కూడా తెలుసు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మరి ఇక్కడ అయితే ఒక పెట్రోకెమికల్ యూనివర్సిటీ రావాలి అని చెప్పి మన రాష్ట్రానికి వస్తే అవకాశం ఇక్కడ కల్పించారు, సంతోషం. అయితే ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా సరే మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా దానికి సహకరించినటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి మీద అక్కడ ఉంటుంది. ఎక్కడైనా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో ఇళ్ల పట్టాలు మనం ఇచ్చాం. మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. ఇలా చాలా ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇస్తాం. ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు అక్కడ ఒక ఎకరం భూమిలో 40 నుంచి 50 మంది వరకు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టించిస్తున్నాం. ఆ 50 మందికి నేను ముందేం చెప్తాను అంటే మీరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఎమ్మెల్యే గారు పేరు మీరు గుర్తుపెట్టుకుంటారు, సహజం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మాకు ఇల్లు ఇచ్చారు, ఇళ్ల పట్టా ఇచ్చారు. ఒమిక్రాన్ BF7 నియంత్రణ కోసం సన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. మేరకు విశాఖపట్నం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మా ప్రభుత్వం ఎదుర్కొంటుందని, ప్రజలు భయపడకుండా జాగ్రత్త పాటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, 60 ఏళ్ల పైబడిన వాళ్లంతా ముందస్తు వ్యాక్సిన్ చేయించుకోవాలని కోరారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ మీద ఎక్కువ ప్రజలు దృష్టి సారించాలని, జీనోమ్ సీక్వెన్స్ టెస్ట్ కోసం విజయవాడలో ల్యాబ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ల్యాబ్లు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఎప్పటికైనా మొదలు పెట్టామని తెలిపారు. హాస్పిటళ్లను అన్ని రకాల సౌకర్యాలతో పాటు ఆక్సిజన్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రెమ్డెసివిర్ కావచ్చు, టోసిలెగ్మాక్ కావచ్చు, అండ్ బ్లాక్ ఫంగస్ అనేవి ఏవైతే మనకు ఈ బ్లాక్ ఫంగస్ లాంటివి మనం ఫేస్ చేయాల్సి వచ్చిందో వీటికి కూడా ప్రిపేర్నెస్ అంటే ఈ సైడ్ ఎఫెక్ట్ కానీ ఇంకోటి కానీ అంటే వీటి విషయంలో కూడా ఇక్కడ కూడా మనము అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రతిదానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము. లాస్ట్ టైం మనము ఏదైతే ఒక ఎక్స్పీరియన్సెస్ చూసామో అవన్నింటినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం రెడీ ఉన్నాం. ఇన్ కేస్ ఇంకా మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దాన్ని ఇంకా స్టడీ చేస్తున్నాం, టైం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా అప్గ్రేడేషన్స్ కూడా జరుగుతాయి. దాని మీద కూడా స్పెసిఫిక్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ కన్జ్యూమర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. లైక్ వైజ్ పీపీఈ కిట్స్ కావచ్చు, మాస్క్ కావచ్చు, గ్లవ్స్ కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు, ఇప్పటికే ఉన్న హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ శానిటైజర్స్ అప్పుడు మన హైజీనిక్ కండిషన్స్ కోసం శానిటైజర్స్ ఎలా వాడాలి, ఎంత ప్రయారిటీ. విశాఖలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ భారీ తెగింపుకు పాల్పడుతూ మారణ ఆయుధాలతో బహిరంగంగా హల్చల్ చేశాడు. దారుణంగా రోడ్లపైనే పోలీసులపై బూతు పురాణం ఎత్తాడు. మరోసారి పోలీసు నిఘా ఆర్ట్రాప్లాప్. ఘటనపై సిపి శ్రీకాంత్ సీరియస్. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఆదేశం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు లైన్లో
బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లైంది. మధ్యలో రెండు మూడు సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించిన అభిమానులకు అవి ఫుల్ మీల్స్ పెట్టలేకపోయాయి. ఆయనను వెండితెరపై మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తామని ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సంజు తర్వాత షారుఖ్ నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని పఠాన్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ తెలుగు వెర్షన్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కుమ్మేసే అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఎంతో ఆకట్టుకుంది. దీపిక మరోసారి తన హాట్ అందాలతో యూత్లో హాట్ పుట్టిస్తుంది. షారుఖ్ సిగ్నేచర్ మూమెంట్స్ ఫ్యాన్ను తెగ ఆకట్టుకుంటుంది. విశాల్ శేఖర్ స్వరపరిచిన ఈ పాటను హరిచరణ్, సునీత ఆలపించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన బేషరం రంగ్ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీపిక బికిని షో ఇండియాను ఊపేసింది. ఈ పాటలోని అసభ్యకర సన్నివేశాలు తొలగించకుంటే సినిమానే బ్యాన్ చేయాల్సి ఉంటుందని పలువురు రాజకీయ నాయకులు హెచ్చరించారు. అంతలా ఈ పాట దుమారం రేపింది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన సెకండ్ సింగిల్పై ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఏ సామాజిక లక్ష్యం కోసం బ్యాంకుల జాతీయీకరణ జరిగిందో అదే లక్ష్యానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడి ముంగిట్లో బ్యాంకింగ్ సేవల్ని అందించడం, అధిక వడ్డీలు పిండుకునే వ్యాపారుల బారి నుంచి రక్షించి చౌకగా రుణాలు అందించడం, మారుమూల ప్రాంతాలకు బ్యాంకుల్ని విస్తరించడం లాభాపేక్షే ప్రధానం కాకుండా సమాజ హితం కోసం పనిచేయాలన్న ధ్యేయంతో 1970వ దశకంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 20 ప్రైవేటు బ్యాంకుల్ని ఒకసారిగా జాతీయం చేయగా 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వానిది ఒకటే ఎజెండా. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని పీఎస్బీలు ఒకదానిలో మరొకదారిని విలీనం చేసి కుదించడం, క్రమేపీ వాటిని ప్రైవేటుకు అమ్మేయటం, విక్రయానికి మంచి ధర పలికేందుకు లాభసాటి కాని శాఖల్ని మూసేయటం, సిబ్బందిని తగ్గించడమే పనిగా మోదీ సర్కార్ పనిచేస్తున్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. క్రిస్మస్ సందర్భంగా చీరలు పంపిణీ చేసిన నాయకులు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి స్వర్గస్థులైన నేపథ్యంలో వారిని వారి కుటుంబాన్ని పరామర్శించటకు ఏపీ సీఎం చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఒమిక్రాన్ BF7 నియంత్రణ కోసం సన్నద్ధంగా ఉన్నాం తెలిపిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వెడదన రజని. విశాఖలో నడి రోడ్డుపై రౌడీ షూటర్ హల్చల్ అదుపులోకి తీసుకున్న పోలీసులు. పఠాన్ సెకండ్ సింగిల్ రిలీజ్, హీట్ పెంచుతున్న దీపిక హాట్ షో. బ్యాంకింగ్ లక్ష్యానికి తూట్లు, 8 ఏళ్లలో 9,400 ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలకు తాళం. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.